పద్నాలుగవ సామాన్య ఆదివారము థీమ్ 1 పసిబిడ్డలకు చిన్న బిడ్డలకు జ్ఞానమిచ్చే దేవుడు సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 1:1 జ్ఞానమునకు మూలము దేవుడు. మరి ఆ జ్ఞానమును దేవుడు ఎవరికిస్తారు? విజ్ఞులకు వివేకులకు కాదు, కానీ పసిబిడ్డలకు దాన్ని తెలియజేస్తాను అని నేటి సువార్త పఠనం మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు చిన్నవాడే, కానీ దేవుని కలలను పొందుకొని జ్ఞానమును పొందుకున్నాడు. సామువేలు ఏలి కంటే చిన్నవాడే, కానీ దేవుని జ్ఞానమును పొందుకున్నాడు. సొలొమోను రాజు చిన్నవాడే, కానీ దేవుని జ్ఞానమును పొందుకున్నాడు. యిర్మీయా ప్రవక్త బాలుడే, కానీ దేవుని జ్ఞానం ఆయనకి ఇవ్వబడింది. యేసు ప్రభు నివసించే రోజుల్లో గాడిద మీద ప్రయాణం చేసేవారిని చులకనగా చూసేవారు, కానీ గుర్రం మీద వచ్చేవారికి గౌరవం ఎక్కువ. అయినప్పటికీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద యెరూషలేం నగరానికి వచ్చి చిన్నవాడైన వ్యక్తిగా తన్ను తాను తెలియజేసుకున్నాడు. అందుకే ఆయనకు సర్వజ్ఞానం ఇవ్వబడింది. నీవు కూడా పసిబిడ్డగా మారితే దేవుడు నీకు దైవ జ్ఞానమును ఇచ్చును. పసిబిడ్డగా మారడం అనగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి జీవించడం, దేవుని మీద నమ్మకం కలిగి జీవించడం. అందుకే నేటి సువార్త పట్టణంలో ప్రభు అంటున్నారు, భారంచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని, కావలసిన జ్ఞానాన్ని దయచేస్తాను. కనుక పసిబిడ్డగా మారుదాం, దేవుని జ్ఞానాన్ని పొందుకుందాం. థీమ్ 2, భారంతో ఉన్నావా, ప్రభు వద్దకు రమ్ము. మొదటిది పాప భారం. జక్కయ్య మరియు సమరయ స్త్రీ పాప భారముతో జీవించారు, కానీ ప్రభు వద్దకు వచ్చినప్పుడు వారికి క్షమాపణ దొరికి విశ్రాంతి దొరికింది. 2, అనారోగ్య భారం. కుష్ఠరోగి, రక్తస్రావ రోగి ఇద్దరు కూడా రోగంతో భారంతో జీవించారు, కానీ ప్రభు వద్దకు వచ్చి రోగమును పోగొట్టుకొని స్వస్థతను పొందుకున్నారు. ఆర్థిక భారం. లాజరు అనే నిరుపేద ధనవంతుడి ఇంటి ముందు డబ్బులు లేక బీదవాడిగా జన్మించాడు, బీదవాడిగా జీవించాడు, కానీ ప్రభు ఆయనను మరల ధనవంతుడిగా పరలోకంలో ఆయనను దీవిస్తున్నాడు. 4, సామాజిక భారం. సమాజం చుట్టూ ఉన్న ప్రజలపై వేసే భారం. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలపై లేనిపోని భారాలు వేశారు. పాపులు, సుంకర్లను చిన్నచూపు చూశారు. అయినప్పటికీ ప్రభు వారందరినీ ప్రేమించి వారి భారమును తొలగించాడు. 5, కుటుంబ సమస్యల భారం. కానపల్లి వివాహంలో కుటుంబంలో సమస్య, కానీ ప్రభు దగ్గరకు రాగానే యేసు ప్రభు ఆ యొక్క భారమును తొలగించాడు. నీ కుటుంబంలో భారముందా? ప్రభు వద్దకు రమ్ము. ఆర్థిక భారంలో, సామాజిక భారంలో, అనారోగ్య భారంలో, పాప భారంలో ప్రభు చింతకు రమ్ము. ప్రభువే నీకు విశ్రాంతిని దయచేయును.